appreciate His Excellency to be here and to say about Poland. If I'd have known it earlier, a few months, if I'd have had this kind of me, if I'd have known His Excellency, I would have been in Poland shooting to one of my films, which I had shot in Bulgaria otherwise. I would have shot in Poland otherwise. And when we had this discussion about why don't you explore some possibilities in shooting in Poland, what I have requested is I would like to extend the support of Telugu film industry, where we could give some kind of workshops on how good is Poland all about, and if they could send some people from the film personalities and some film institute, film council of Poland, if they could do any kind of workshop, and we're willingly, from personal level, you know, cooperate a lot, and definitely this would bring in a great understanding, and the ties will get more stronger and better. And truly, if you anything, so tell me in future. And I'll extend all the support, and even I'll request governments also to extend, to take this forward. So I can say that we will send the team of Polish film industry here to present the possibilities of cooperation, and we are looking forward to it. And before taking the questions, this particular information which I would like to give to the people in general, and many of you, I would like to say it in Telugu. What I'm going to say is I'm going to say about what is Maharaja School is all about, and why there is a Maharaja School in Warsaw, and what is the background behind it. I would like to say it in my mother tongue, Telugu. Just if you don't understand, please, maybe later, I think one of your, maybe you can start your cultural exchange, you can tell your partners. మనకి ఊహించింది ఏంటంటే పోలాండ్లో ఒక భారతీయ ఇండియన్ మహారాజా స్కూల్ ఎందుకుంది అక్కడ. క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది, చాలా ఆసక్తికరమైన కథ. ఇందులో ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్ జర్మనీ దాడి చేసినప్పుడు అక్కడ చాలా మందికి అనాథలు అయిపోయారు, చాలా మంది పిల్లలు. కొంతమంది వాళ్ళని తీసుకెళ్లిపోయి రకరకాల పరిస్థితులు చల్లా చెదరైపోయినప్పుడు, తల్లిదండ్రుల నుంచి దూరం అయిపోయినప్పుడు, దాదాపు 1000 మంది పిల్లల దాకా వాళ్ళ కుటుంబం వల్ల తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు, ఫైనల్ గా సోవియట్ రష్యా వచ్చి ఈ రెండో ప్రపంచ యుద్ధ వాతావరణంలో ఈ 1000 మంది పిల్లలు ఎవరు తీసుకోవాలో తెలియదు. ఆ రోజు న్యూస్ పేపర్స్ లో వచ్చినప్పుడు మన జామ్నగర్ మహారాజా, గుజరాత్ లోని జామ్నగర్ మహారాజా, ఆయన ఏం చేశారంటే ఆయన చాలా బాధపడి ఈ పిల్లల్ని నేను దత్త తీసుకుంటాను, నేను వాళ్ళు టేక్ కేర్ అని చెప్పాను. పర్సనల్ ఒక 1000 మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూర్చోబెట్టి ఆయన ఇండియాలో ఆశ్రయించారు. వాళ్ళని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు చదివించండి, ఏమీ తీసుకోకుండా వాళ్ళ కల్చరల్ హ్యాబిట్స్ ఏం, వాళ్ళకి ఏవైతే ఎలాంటి ఆచార వ్యవహారాలు ఉంటాయో, వాళ్ళ మతం కానీ అన్ని ఆయన ఏది డిస్టర్బ్ చేయకుండా ఆయన చేశారు. ఆయన అడిగింది ఏంటంటే మీకు ఏం కావాలంటే దీనికి డబ్బులు ఏం తీసుకోలేదు, దాన్ని చేసిన దానికి మనస్ఫూర్తిగా చేస్తే ఆయన వాళ్ళు అడిగింది ఏంటంటే మీకు ఏం చేయగలంటే మహారాజా స్కూల్ పెట్టండి వార్సాలో, అంత మించి మాకేం అవసరం లేదని చెప్పారు. సో ఇది ఇది బ్యాక్గ్రౌండ్ దీనికి. సో వార్సాలో వన్స్ అది వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిన తర్వాత వాళ్ళకి మహారాజా స్కూల్ స్టార్ట్ చేశారు వార్సాలో. సో అక్కడి నుంచి ఈవెన్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీనాథన్ గారు కూడా అక్కడి నుంచి వచ్చారు, ఆ స్కూల్ ఫార్మర్ స్టూడెంట్ అని. ఇది అందుకని ఆయనకి ఏంటంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఇట్లా విద్యార్థుల మధ్య ఒక ఆసక్తికరమైన కల్చరల్ ఎక్స్చేంజ్ ఉంటే ఫ్యూచర్లో